స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్కారం అండి. ఈరోజు చెవిటి కళ్ళు మున్నలూరు రోడ్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 10 లారీలని వెహికల్స్ని మేము పట్టుకోవటం జరిగిందండి. దాదాపు 5 ఇంటికి పట్టుకున్నాము. అప్పటి నుంచి కూడా మేము అధికారులకు ఫోన్ చేస్తున్నాం. ఇది పూర్తిగా ఇల్లీగల్ మైనింగ్. ఏదైతే వే బిల్స్ చూపిస్తున్నారో జేపీ సంస్థని, అది పూర్తిగా ఫేక్ బిల్స్. ఎందుకంటే జేపీ సంస్థ కాంట్రాక్ట్ పూర్తయ్యి 3 తారీఖున 2023లో పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ నిర్వహించట్లేదు కాబట్టి పూర్తిగా ఫేక్ బిల్స్ కాబట్టి మేము పూర్తి ఆధారాలతో మేము పట్టుకోవటం జరిగింది. తర్వాత విఆర్ఓ వచ్చారండి. విఆర్ఓకి చెప్పాము, అమ్మా మేము వెహికల్స్ ఇస్తాం, మీరు సీజ్ చేయండి అంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తామని చెప్పారు. ఎంఆర్ఓ గారు కాన్ఫరెన్స్లో ఉన్నారు, సంబంధించిన సెబ్ అధికారులకు చెప్తామన్నారు. మేము వెయిట్ చేస్తా కూర్చున్నాం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, ఎస్ఐ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు, మీరన్నా యాక్షన్ తీసుకోండి అంటే మేము మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలి మేడం, ఎంఆర్ఓ గారు చెప్పాలన్నారు. ఇలా ఒక అధికారులందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే ఇప్పుడు దాకా టైం ల్యాప్స్ చేశారండి. ఇప్పుడు సిఏ గారు వచ్చి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా మేము తీసుకెళ్ళి సీజ్ చేస్తాం. తర్వాత సంబంధించిన అధికారులకు అప్పగిస్తామని చెప్పారు, ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తుంది ఏంటంటే, ఏదైతే మీరు పూర్తిగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమంగా టన్నుల కొద్ది వేలాది లారీలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు, ఇది పూర్తిగా అరికట్టాలి. ముఖ్యంగా అధికారులు స్పందించాలండి. ప్రతిపక్షం అన్న పోరాటాలు చేస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలు చెబుతుంది, స్పందించాల్సింది అధికారులు. ఇక్కడ అధికారులు పూర్తిగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పైనుంచి కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, సిఏలు కానీ, సెబ్ అధికారులు కానీ ఎవరు కూడా టైంకి స్పందించట్లేదు. టైంకి గనక నిష్పక్షపాతంగా స్పందిస్తే ఇంత ఇల్లీగల్ మైనింగ్ జరగదు. ఈరోజు ఎక్కడ కూడా అఫీషియల్ క్వారీలకి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. నందిగాలో చూస్తే ఇది ఏటిపట్టు గ్రామాలు ఎన్నో ఉన్నాయి, అంతా కూడా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క రీచ్ లో చూస్తే దాదాపు 10 తాటి చెట్ల లోతులు తీస్తున్నారు, టన్నులు కొద్ది తీసుకొని తరలిస్తున్నారు. రోడ్లు పూర్తిగా నాశనం అయిపోతున్నాయి, గుంటలు పడిపోతున్నాయి. ఈ రోడ్ల వల్ల చాలా మంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా మందికి చేతులు కోల్పోతున్నారు, కాళ్ళు కోల్పోయి మంచాల మీద వాళ్ళ జీవితాలు వెళ్ళగడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇల్లీగల్ మైనింగ్ ఆపట్లేదండి, ఇల్లీగల్ శాండ్ తరలించడం ఆపట్లేదు. ఇప్పటికైనా స్పందించాలి. ఒక సామాన్య ట్రక్ ఇసుక తోలితే మొత్తం వెంటనే ఆ డిపార్ట్మెంట్ అంతా స్పందిస్తారు, ఎంఆర్ఓ స్పందిస్తాడు, విఆర్ఓ పట్టుకుంటారు, వెన్ని కేసులు పెడతారు, వెహికల్ సీజ్ చేస్తారు. మరి ఇన్ని లారీలు మేము ఇంతసేపు అయింది, ఎందుకు ఒక్క అధికారి కూడా స్పందించట్లేదు? ఎందుకు ఇంత నిర్లిప్తత మీకు? ఇప్పటికైనా మీరు స్పందించండి. ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఈ ప్రజలు సిగ్గు ఓటుతో బుద్ధి చెప్తారు. ఇప్పటికే ప్రభుత్వం పని అయిపోయింది, వీళ్ళు దోచుకోవటం దాచుకోవటం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమి చేయట్లేదు. ఇప్పుడు చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాండ్ ల్యాండ్ వైన్ మైన్ మాఫియా తప్ప ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి పనులు కానీ ఏమి చేయట్లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు తప్ప ఒక్క రోడ్డు కూడా ఈ ప్రభుత్వం వేయలేదండి. ఈ రోజు గుంతల్లో రోడ్డు ఉందా, రోడ్డు మీద గుంటలు ఉన్నాయి కూడా అర్థం కాని పరిస్థితులు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఉన్నాయి, అదే విధంగా ఏ విధ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.